హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ వంటిల్లు. ఈరోజు నేను వెనీలా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వెనీలా స్పాంజ్ కేక్ చాలా చాలా ఫ్లఫీగా, సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. ఇది ఫ్రూట్ కేక్స్కి, రాస్మలై కేక్స్కి, ఇంకా గులాబ్ జామున్, ఏ కేక్స్కైనా సరే ఇది బేస్ కింద చేసుకోవచ్చు అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను కేక్ టిన్ తీసుకుంటున్నానండి. నేను ఇప్పుడు 6 ఇంచెస్ కేక్ చేస్తున్నాను. మీ దగ్గర 18 ఉంటే అది తీసుకోవచ్చు. దీనికి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి. దీనికి చేసుకుని మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే బటర్ రాసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక గిన్నె తీసుకుని ఒక 3/4 కప్ మైదా వేసుకుంటున్నాను. ఇది గ్రామ్స్లో చెప్పాలంటే ఒక 100 గ్రామ్స్ మైదా ఉంటుందండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు వేసుకుని ఒక 2-3 టైమ్స్ దీన్ని జల్లించుకోవాలండి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. తర్వాత 3 ఎగ్స్ తీసుకోవాలి దీనికి. దీన్ని నేను సెపరేట్ చేసుకుంటున్నానండి. ఎగ్ వైట్ని ఇంకా యోక్ని కూడా సెపరేట్ చేసుకుంటున్నాను వేరే వేరే బౌల్స్లోకి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా సెపరేట్ బౌల్స్లోకి నేను తీసుకున్నాను. తీసుకుని హ్యాండ్ మిక్సర్ ఉంటుంది కదా, దాంతో హై స్పీడ్లో పెట్టుకుని నేను బీట్ చేసుకుంటున్నానండి. ఇది హ్యాండ్ మిక్సర్తో అయితేనే కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ఫస్ట్ ఎగ్ వైట్ని కొంచెం నిరగొచ్చేంత వరకు బీట్ చేసుకోవాలండి. తర్వాత 3/4 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఇది మైదా ఎంత తీసుకుంటే షుగర్ అంతే తీసుకున్నాను. దీన్ని ఒక్కసారే వేసుకోకుండా ఇలా 3 బ్యాచెస్లో వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలండి. ఇలా ఎప్పటి వరకు అంటే ఒక వైట్ కలర్ ఫోమ్ లాగా వస్తుంది. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది కదా. ఇలా వచ్చేంత వరకు దీన్ని బీట్ చేసుకోవాలండి, ఇలా గట్టి పడేంత వరకు. ఇది ఒక 5-10 మినిట్స్ పడుతుందండి. తర్వాత ఎల్లో ఉంది కదా, ఎల్లో దాన్ని వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకుని మళ్ళీ బీట్ చేసుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ దీన్ని బీట్ చేసుకుందాం. ఎంత బీట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది సాఫ్ట్గా. తర్వాత దీనికి 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు దీన్ని బీట్ చేసుకున్నాను. తర్వాత జల్లించుకున్న మైదాని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటున్నానండి చేత్తో. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. ఇలా మధ్యలో కట్ చేసి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఇలా పిండిని కొంచెం కొంచెంగా 3 బ్యాచెస్ లాగా వేసుకోవాలి. వేసుకుని ఈ పిండి అంతా కలిసేటట్టు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా వచ్చిన తర్వాత ఈ బ్యాటర్ని మనం కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ బటర్ పేపర్ వేసుకున్న కేక్ టిన్ ఉంది కదా, దాంట్లోకి మనం ఈ బ్యాటర్ని అంతటిని వేసేసుకుందాం. వేసేసుకుని దీన్ని మనం ఇలా 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకుందామండి. దీనివల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని 30-35 మినిట్స్ 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఓవెన్లోకి పెట్టుకోవాలి. ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దానిలో కూడా ఒక 30-35 మినిట్స్ బేక్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా నైఫ్ అనేది మంచిగా క్లీన్గా వచ్చింది అంటే లోపల కేక్ అనేది బాగా ఉడికింది అని అర్థం అండి. మీకు కొంచెం ఉడకలేదు అంటే ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఎడ్జెస్ని నైఫ్తో తీసుకుని ఇలా బయటకు తీసేసుకుందాం. తర్వాత బటర్ పేపర్ని తీసేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని మనం కావాలంటే 3 లేయర్స్ కింద కట్ చేసుకోవచ్చు అండి. ఇది 6 ఇంచ్ కేక్ కాబట్టి ఒక 3 లేయర్స్ కట్ చేసుకోవచ్చు. ఎంతో ఫ్లఫీగా, సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది ఈ కేక్. దీన్ని మనం ఎలాంటి ఫ్రూట్ కేక్స్, స్వీట్ కేక్స్ బేస్ కింద యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో ఈజీగా ఇంట్లోనే వెనీలా స్పాంజ్ కేక్, ఎంతో సాఫ్ట్గా ఉండే కేక్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నా రెసిపీస్ మీరు కూడా ఫాలో అవ్వాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా నా రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నా రెసిపీస్ మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.